ఉండి దేశం పట్ల తల్లి పట్ల తండ్రి పట్ల గురువు పట్ల రుణపడి ఉండాలి కానీ మేధావి మరొక రుణం కూడా ఉంది ఆ మేధావి యొక్క తన తలను పొలంగా మార్చి ఎరువులు వేసి ఆ పంటలను ప్రజలకు పంచిపెట్టాడు తన వీడు పడిపోయేదాకా ఆ తర్వాత ఆ మేధావికి సమాజం శాస్త్రం రుణపడి ఉంటుంది మరి ఆ రాజకుండ విశ్వనాథ శాస్త్రి ఆ సూత్రం ఆ మావోలు ఇచ్చిన అధ్యయన నిర్లక్ష్యం సూత్రం దానికి ఒక నమూనా ఒక ప్రతీక మరి హరగోపాల్ సార్ మరి అలాంటి హరగోపాల్ సార్కి ఒక ప్రజల పట్ల స్పందించడం ఒక ఉద్యమ గమనాన్ని ఏర్పాటు చేసుకునేది వరంగల్లో నేర్పింది కాబట్టి హరగోపాల్ సార్ వరంగల్ బిడ్డనే హరగోపాల్ సార్ సందేశాన్ని ప్రసంగం ఇవ్వాల్సిన కోరుతున్నాను మిత్రులారా హరగోపాల్ సార్ తర్వాత మీకున్న సందేహాన్ని నివృత్తి చేసిన కోసం స్విప్స్ రాసివచ్చు కాబట్టి ఏమైనా సంశయాలు సందేహాలు ఉంటే ఇంకా సమయం మీరు వినియోగించుకోండి ఆ సందేహాలు స్ట్రేట్గా సూర్య ఉండేటట్టుగా సార్తో మీరు యూజ్ చేసుకోండి ఎందుకంటే సార్ మనకు నా సామాన్య తత్వవేత్త మనం హరగోపాల్ సార్ని దేశానికి ప్రపంచం అందించిన వరంగలే కాబట్టి ఆ గ్రాఫ్ కాబట్టి అడగమని సార్ వెంటనే వచ్చేసాడు మరి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను విద్యాలయంతో పనిచేసే అధ్యాపకులు సమాజంలో ఉండే సమస్యలకు స్పందించాలి విశ్వవిద్యాలయ పాత్ర ప్రధానంగా అదే అందుకనే విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు అని విశ్వసించి నేను ప్రజల సమస్యల పట్ల నాకు తోచిన విధంగా ఉద్దేశిస్తున్నటువంటి ఒక సాధారణమైన పౌర హక్కుల కార్యకర్త మాత్రమే శ్రీనివాస్ చాలా విషయాలు చెప్పడం కొంచెం భయంగా ఉన్నాను విషయాలు చెప్పకూడదు ప్రధానంగా వేణు సంఖ్య కూడా ఇంకా కొన్ని కారణాలు ఉంటాయని ముందు రాముడు దాదాపు దీన్ని క్లీన్ స్వీప్ అంటారు క్లీన్ స్వీప్ అంటే ఏం మిగలకుంటే అంత లాస్ట్లో నన్ను తీసుకొచ్చాను ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత ముఖ్యంగా 17 సెప్టెంబర్ గురించి వేణు అటు వెనక్కి ఇటు ముందుకి మొత్తంగా వెళ్ళి అన్ని ఆయన మాట్లాడిన తర్వాత నాకేం మిగిలిందని నేను అక్కడ చూస్తున్నాను ఉదాహరణ తర్వాత ఒకటి ఆయన కవర్ చేస్తాం ఈ పాయింట్ ఇంకా ఉపయోగం చూద్దాం అంటే ఆయన ఆ పాయింట్ కవర్ చేస్తే చివరిగా నాకేం మిగిలింది ఆకలితో ఉన్న మీరు నాకు కూడా ఆకలిగా ఉంది కొత్త విషయాలు ఇంకా అందరికీ అసలు తెలియని విషయాలు మాట్లాడడానికి ఎక్కువగా లేదు నేను ప్రధానంగా ఒక 2-3 అంశాలని మాత్రమే ప్రస్తావిస్తాను చరిత్రలో ఒక సంఘటన యొక్క అర్థము నిరంతరంగా మారుతుంది ఒక సంఘటన జరిగినప్పుడు చరిత్రలో దాని స్థానం ఏముంటుందో అది ఒకసారి అర్థమైనట్టుగా మరొకసారి అర్థం కాదు ఒక్కోసారి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది బాబీ మసీదు ఒకవేళ రామజన్మభూమి ఉన్నా దేవాలయాన్ని కొలగొట్టినా 12వ శతాబ్దంలో ఒకవేళ బాబరు దాన్ని కొలగొట్టినా ఆ సంఘటన జరిగిన సందర్భంలో అది 20వ శతాబ్దంలో పెద్ద సమస్యగా మారి అది ఒక పార్టీకి నినాదమై ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రి అయి ముస్లిమ్స్ని వేలాది మందిని ఊత కోస్తారు అని బాబలు ఊహించుంటాడు ఆ సంఘటన జరిగిన సందర్భంలో ఎవరు కూడా ఊహించుంటారు అంటే చరిత్ర 12వ శతాబ్దంలో జరిగిన సంఘటన 20వ శతాబ్దానికి వచ్చే వరకు దాని రూపం ఎలా మారిందో ఆ సంఘటన చరిత్రలో ఇంకా దానికింత పొటెన్షియల్ ఉందో ఇప్పటి కూడా బాబ్రీ మసీద్ ఎగ్జాస్టర్ అంటే 17వ తారీఖు రోజు మళ్ళీ సుప్రీంకోర్టు దాని కాస్త ఆలస్యం అంటున్నారు అది 20వ తారీఖు ఆ జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు అది మసీదా లేకపోతే దేవాలయమా అక్కడ కట్టాలా వద్దని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మనకు తెలియదు అంటే అదే సంఘటన మళ్ళీ దానికి అసలు పునరావృతమై మళ్ళీ బీజేపీ పార్టీ హిందువులని అంత పెద్ద ఎత్తున సమీకరించగలదా బాబ్రీ మసీద్ సంఘటన ఆధారంగా లేదా ప్రజల్లో ఉండేటువంటి ఆ ఆకాంక్ష ఏమో మేరకైనా అది ఎగ్జాస్ట్ అయిపోయిందా ఇంకా బీజేపీకి రామజన్మభూమి పనికొస్తుందా పనికిరాదా అనేది దాన్ని పూర్తిగా అది మనం ఇప్పుడు మనం అసెస్ చేయలేకపోతున్నాం అంటే ఇది అయిపోయింది ఇక ఈ సంఘటన వాళ్ళకి అనిపిస్తుంది మళ్ళీ రామజన్మభూమి తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలమా లేదా అదే రకంగా ఒక సంఘటన నిరంతరంగా దాని అర్థం మారిపోవడం అనేది చరిత్ర ఒకే రకం ఉండదు చరిత్ర చాలా డైనమిక్గా
దాని చలన సూత్రాలు నిరంతరంగా మారుతుంటాయి. అదే రకంగా 17వ సెప్టెంబర్ అనేది 1848 వారు ఎలా ఉంది, 1956 వారు ఎలా మారింది, లేదా 1967-68లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దాని అర్థం ఎలా మారింది, నక్సల్ బలి ఉద్యమం వచ్చినప్పుడు దాని అర్థం ఎలా మారింది, మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దాని అర్థం ఎలా మారింది, బీజేపీ పార్టీ బాబ్రీ మసీద్ తర్వాత దేశంలో ఒక మెజారిటీ సాధించి అది అధికారంలోకి వచ్చిన తర్వాత 17వ సెప్టెంబర్ అర్థం ఎలా మారింది, అంటే నిరంతరంగా ఆ 17వ సెప్టెంబర్ అర్థం మారిపోతుంది. ఇప్పుడున్న సందర్భంలో వీడు కానీ మిగతా అందరు మాట్లాడింది రాముడు కానీ అందరు మాట్లాడినంటే 17వ సెప్టెంబర్ను ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మనమందరము 17వ సెప్టెంబర్ను ఎలా అర్థం చేసుకోవాలి. తెలంగాణ వచ్చిందనుకో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17వ సెప్టెంబర్ యొక్క వెలవెలుచు తెలంగాణకి ఏమి అంటే ఇది నిరంతరంగా నేను అర్థం మళ్ళీ మరి ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 17వ సెప్టెంబర్ను ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే దాని అర్థం వేరే ఉంటుంది, మళ్ళీ ఇట్లా మాట్లాడకుండా అప్పుడు మళ్ళీ ఆ 17వ అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి ఆ రోజు విద్రోహ దినమా విమోచన దినమా అని కూడా అనుకోవాల్సి వస్తుంది. 1956లో తెలంగాణ ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఒకటయ్యారన్నారు, అప్పుడు పాటలు రాసుకున్నారు. 1956లో తెలంగాణ ప్రజలకు ఉన్న రిజర్వేషన్ ఉన్న కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ అనేటువంటి నిర్ణయంతో 1956లో తెలుగు ప్రజలు ఐక్యం కావాలన్నది కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. అంటే 1956లో కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర కావాలంటే సుందరయ్య గారు కానీ వాళ్ళంటే అది వారి విద్రోహమాలే కావాలి, నిజంగానే తెలుగు ప్రజలు ఏకం కావాలనుకున్నారా, కమ్యూనిస్టు పార్టీ నిజంగానే అసలు అంటే తెలంగాణ ప్రజలు మోసం చేస్తుందా అంటే అది కొంచెం చాలా దూరంగా ఆ వాటికి తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే అధికారంలోకి వస్తాం అనుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏమనుకున్నారంటే 57వ ఎన్నికల్లో తప్పకుండా మన అధికారంలోకి వస్తాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణా జిల్లా గుంటూరు తర్వాత గోదావరి బెల్ట్ వాళ్ళు సీ అక్కడ ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు 1952లో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు కృష్ణా జిల్లా. అక్కడ 400లో రామనాథ్ రెడ్డి గారు ఎంత మెజార్టీ గెలిచాడు మీరు చూశారు. 400 వరంగల్ కరీంనగర్ ఇవన్నీ దాదాపు నిజామాబాద్ ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అంటే ఆ రోజు వాళ్ళ ఆధిపత్యం కానివ్వండి లేదా వాళ్ళ యొక్క నాయకత్వంలో ఈ జిల్లా ఉన్నాయి, అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రెండు ప్రాంతాల విజయమైతే కమ్యూనిస్టు పార్టీ మొట్టమొదటిసారిగా కేరళ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లోని అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ 57లో కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోవడంతో చరిత్ర మళ్ళీ మరొక మారుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నుంచి క్షీణమై ఈరోజు 3 సీట్లు 2 సీట్లు గెలుస్తామా గెలవమా తెలంగాణ మీద మనం సపోర్ట్ చేయాలా వద్దా అనేటువంటి ఒక నిర్ధారణ దయనీయమైనటువంటి పరిస్థితికి వాళ్ళు నెట్టబడ్డారు. ఏ కమ్యూనిస్టు పార్టీ అయితే విశాలాంధ్ర నిర్మాణానికి తర్వాత విశాలాంధ్ర కావాలని ఆ రోజు ప్రయత్నం చేస్తుందో ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఏ పరిస్థితిలో మీరు చూస్తున్నారు, ఆ పార్టీ బలం ఎంత, ఆ పార్టీకి ఈరోజు దాని యొక్క స్టాండ్ ఏమిటి, ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న విశాలాంధ్ర సీపీఎం వాళ్ళు అంటే దాని గురించి వాళ్ళు ఉన్నారా, వాళ్ళు నిజంగానే ఆనాటి స్ఫూర్తితో వెళ్ళి విశాలాంధ్ర ఉండాలని తెలంగాణలో మొదలై చేస్తున్నారా, దీన్ని పోనీ తెలంగాణ ప్రజలకు ఏమన్నాయం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ సమీకరించడమే లేదు, వాళ్ళకి నిశ్చబ్దంగా ఎవరికి ఇస్తేమే కాదని లేదు, ఇస్తేమే కాదు మీరు తీసుకొచ్చారు. ఒకవేళ ఆ పార్టీ ఆ వారసత్వానికి ఒకవేళ దాన్ని కొనసాగించాలనుకుంటే కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్రం తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు మీ స్టాండ్ ఏమిటి, ఎక్కడ పొరపాటు చేశారు, రెండు ప్రాంతాలను విలీనం చేసినప్పుడు మీరు ఏం తప్పు చేశారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచించుకోవాలి కదా అంటే కమ్యూనిస్ట్ పార్టీ దానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు మనం 3 ఏవైతే అంటే విద్రోహమా విలీనమా లేకపోతే విమోచననా, విలీనం అని ఎవరంటున్నారు విద్రోహం అని ఎవరంటున్నారు, ఈ 3 ఎవరైతే ఈ 3 స్టాండ్ తీసుకున్నారో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా వచ్చిన తర్వాత ఈ 3 కూర్చొని పాత్ర ఏముండబోతున్నది, ఎందుకంటే చెప్పాల్సినంత వాళ్ళు చెప్పేశారు. కనుక చరిత్రని మనము సమకాలీన సమాజానికి రాబోయే తెలంగాణకు అన్వయించుకుంటే ఈ 3 స్టాండ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు, ఈ 3 అభిప్రాయాలు ఈనాడు చెప్తున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగేటువంటి మార్పు కానీ ఈ 3 ఏమేమి చేయబోతున్నారు, ఎందుకంటే వాళ్ళని ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళు ఈ ప్రశ్న అడగవలసి వస్తుంది. అయితే దాంట్లో ఏంటంటే 17వ సెప్టెంబరు ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంట, వైరుధ్యాలతో కూడుకున్నట్టు ఒక సంఘటన అంట, చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఇదే వైరుధ్యం అని చెప్పడానికి నేను చెప్పిన దాంట్లో ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే
ఎప్పుడైతే స్వాతంత్రోద్యమం భారతదేశంలో ముందుకు వచ్చి స్వాతంత్రం వస్తుందని అనుకున్నారో ఆ సందర్భంలో ఎట్లయితే స్వతంత్రమైనటువంటి రాజులు తర్వాత బ్రిటిష్ వారు చేసినటువంటి వారి పాలన వారు మీకు ఇది స్వతంత్రంగా ఉన్నటువంటి రాజ్యాలు మీ ఇష్టం ఏంటో రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అని యునైటెడ్ నేషన్స్ స్వయం పరిపాలన హక్కు అనేది ప్రతి రాష్ట్ర రాజ్యానికి ఉండాలని 1948 అంటే కొత్త రాజ్యాలు ఆవిడ తోస్తున్న సందర్భం అది కనుక ఏ రాజ్యమైనా ఆవిర్భవించు ఎవరైనా తమ రాజ్యం కోరుకోవచ్చు భారతదేశం ఉంటే ప్రజలంతా భారతదేశం కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా తమకు స్వతంత్రమైన తమ స్వపరిపాలన కావాలంటే వాళ్ళు దాన్ని కోరుకోవచ్చని అంతర్జాతీయంగా అంగీకరించబడ్డ సూత్రం అది సెల్ఫ్ డిటర్మినేషన్ అది యునైటెడ్ నేషన్స్ యొక్క యూనివర్సల్ డిక్లరేషన్ లో ఉంది ఇంటర్నేషనల్ కవెనెంట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఉంది ఇంటర్నేషనల్ కవెనెంట్ ఎకనామిక్ సోషల్ మూడు కవెనెంట్స్ లో కూడా సెల్ఫ్ డిటర్మినేషన్ ప్రధానంగా అది చెప్పబడింది ఎందుకంటే 48వ సందర్భం ఏదో అంటే 20వ శతాబ్ద మధ్యకాలంకి వచ్చే వరకు నూతన రాజ్యాల ఆవిర్భావము అనేటువంటిది అప్పుడు చరిత్రలో జరుగుతున్న మార్పు ఎవరు ఏ రాజ్యము నిర్మించుకుంటారో అది వాళ్ళకి వదిలేశారు అది సందర్భం కనుక అంతర్జాతీయంగా ఆ అవగాహన ఉంది కాబట్టి హైదరాబాద్ సంస్థానము ఒకవేళ నేను స్వతంత్ర రాజ్యంగా ఉంటాను అంటే అంతర్జాతీయంగా అది అంగీకారం ఎందుకంటే వాళ్ళు ప్రజలు తమ స్వతంత్ర రాజ్యంగా ఉంటారు తమ స్వతంత్ర రాజ్యం పెట్టుకోవచ్చు కాశ్మీర్ ప్రజలు తమకు స్వతంత్ర రాజ్యం కావాలని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా అప్పటికి భారతదేశం అనే కాన్సెప్ట్ లేదు మనం అర్థం చేసుకోవాల్సిన అంటే అప్పటికి ఇండియా అనే కాన్సెప్ట్ లేదు గాంధీ గారి స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిష్ వాడు ప్రత్యక్షంగా పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాల్లోనే స్వతంత్ర ఉద్యమం ఉంది కానీ సంస్థానాల్లో స్వతంత్ర ఉద్యమం లేదు గాంధీ గారు తెలంగాణ దగ్గర తిరిగారు ఒకసారి వరంగల్ నుంచి ఆయన పాస్ అయిందని కానీ గాంధీ గారి జ్ఞాపకాలు తెలంగాణ ప్రాంతాలు ఇక్కడ లేవు కానీ మచిలీపట్నము కాకినాడ రాజమండ్రి ఆంధ్రాఖండ్ గాంధీ గారు చాలా చోట్ల వచ్చున్నారు ఎంతో ఏంటంటే తెలంగాణలో ఇది ఒక సంస్థానం ఉంది కాబట్టి ఈ సంస్థానం భారతదేశంలో అవి విలీనం అవుతాయో ఏదో కానీ అక్కడ స్వాతంత్రోద్యమం చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ దేశాల్లో మానవాధికార పరిపాలన గాంధీ గారే వదిలి అందుకని మాకు స్వతంత్రోద్యమం లేదు స్వతంత్రోద్యమ చరిత్రలో కాళోజీ గారు వాళ్ళ లాంటి వాళ్ళు ఆయన ఇక్కడ డిఫై చేశారు కాబట్టి కాళోజీ గారు నిజాంకు వ్యతిరేకంగా ఇటు కాంగ్రెస్ కాబట్టి కాళోజీ గారు స్వాతంత్ర సమరయోధుడు కానీ స్వతంత్ర సమరయోధుడు అంటే తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మమ్మల్ని కూడా స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని వాళ్ళు దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కొంత దానికి యాక్సెప్టబిలిటీ తీసుకొచ్చారు ఏది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళకి అంగీకరించాలని చాలా ప్రెషర్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం మీద కనుక మేము కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నట్లే కదా కానీ స్వాతంత్ర రోజులు అనేది మన తెలంగాణ ప్రాంతంలో లేదు తెలంగాణలో ఉంటే కమ్యూనిస్టు విప్లవం ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమం తప్పించి స్వతంత్రోద్యమం లేదు అంతకన్నా సంస్కరణ ఉద్యమం గంధాలయాల ఉద్యమం తప్పించి ఇక్కడ సంస్కరణ ఉద్యమాలు వీరేశలింగము గురుజాడ అలాంటివి కూడా మనకు లేవు ఇది చాలా ప్యూడల్ సంస్కృతితో సంపూర్ణంగా ఉన్నటువంటి అయితే రాజు